క్రూరమైన జంతువులను చూస్తేనే మనకు భయం వేస్తుందో, ఆ జంతువులు ఒకదానికొకటి భీకరంగా పొట్లాడడం చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? అలాంటి దృశ్యాలను ప్రత్యక్షంగా చూసే అదృష్టం అయితే ఉండదు, కానీ మేము మా వీడియో ద్వారా కొన్ని అమేజింగ్ అనిమల్ ఫైట్ చూపెట్టబోతున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, అందుకే వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యంలో స్టార్ట్ అవ్వ. ఒక మౌంటైన్ లయన్ కు అడవిలో లామాల మంద నుండి విడిపోయిన ఒక లామా కనిపించింది. ఇంకేంటి, ఆ మౌంటైన్ లయన్ పార్టీ చేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది అనుకుంది. మౌంటైన్ లయన్ వెంటనే పరిగెత్తి తనకంటే చాలా పెద్దగా ఉండే లామాను పట్టుకోవడానికి ప్రయత్నించడం ప్రారంభించింది. మౌంటైన్ లయన్తో పోటీ పడేంత బలం లామాకు లేదు, కానీ ఇంత ధైర్యంగా తెలివిగా ఉంది అంటే ఈ మౌంటైన్ లయన్ దానిని పట్టుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి తప్పించుకుంది. చివరికి తోటి మౌంటైన్ లయన్స్ దీనికి సాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా లామా వాటన్నింటి నుండి తప్పించుకుంది. ఈ మౌంటైన్ లయన్ ఈరోజు మంచి పార్టీ చేసుకోవాలనుకుంది, కానీ దీనికి గట్టిగానే దెబ్బలు తాకాయి. ఇప్పుడు ఇది కోలుకోవడానికి చాలా టైం పడుతుందనుకుంటా. ఈ సంఘటన 2021 జూలైలో దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్లో జరిగింది. ఈ ఇంట్రెస్టింగ్ క్లిప్లో కొన్ని అడవి కుక్కలు తమ మందలో పడిపోయిన జింక మీద అటాక్ చేసే పనిలో ఉండటం ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. కానీ ఆ వైల్డ్ డాగ్స్ మంద మొత్తం ఈజీగా ఆ జింకను పట్టుకుంటామని చాలా ఓవర్ కాన్ఫిడెంట్తో ఉన్నాయి. ఆ జింక మాత్రం తెలివిగా నీళ్లలో దూకి పారిపోయింది. అడవి కుక్కల నుండి అయితే తప్పించుకుంది, కానీ జింక పోరాటం ఇంకా అయిపోలేదు. పాపం ఆ జింకకిప్పుడు నీటిలో ఉన్న ఇప్పోస్ గుంపు నుండి తప్పించుకోవాలి. కానీ జింక మాత్రం ధైర్యం కోల్పోలేదు, పూర్తి శక్తితో ఈత కొట్టడం కొనసాగించింది. అలా జింక ఇప్పోల గుంపు నుండి కూడా తప్పించుకొని తన ప్రాణాలు కాపాడుకోవడంలో విజయం సాధించింది. దట్టమైన ఈ అడవిలో జరిగిన ఈ సంఘటన ధైర్యం ఉంటే ఎంత పెద్ద శక్తినైనా దాటేయొచ్చని నిరూపించింది. మీకు ధైర్యం ఉందో లేదో కింద కమెంట్ చేసి చెప్పండి. ఈ సంఘటన 2023 జూలై దక్షిణాఫ్రికాలోని నేషనల్ పార్క్లో రికార్డ్ అయింది. ఇక్కడ ఒక సింహం అడవి గేద మీద అటాక్ చేసి తినే పనిలో ఉంది. సింహం దాని ప్రాణం తీసేలోపే అక్కడే ఉన్న 2 గేదెలు ముందుకు వచ్చాయి. అందులో ఒక గేద కింద ఉన్న గేదెకు భరోసా ఇవ్వడానికి దాన్ని లేపే ప్రయత్నం చేసింది. ఆ గేదె దాని ఫ్రెండ్స్ని చూశాక అటాక్ చేయబడ్డ గేదెలో ఆత్మవిశ్వాసం వచ్చి ఆ సింహం మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి పోరాడడానికి ఇలాంటి స్నేహితులు అవసరమని ఈ క్లిప్ చూస్తే మీకే అర్థమైందనుకుంటా. అలెత్రువు ఎంత చిన్నవాడైనా వాళ్లను తక్కువ అంచనా వేయకూడదు, ఎందుకంటే చీమ కూడా ఏనుగును చంపగలదు. అలా ఎందుకంటున్నానో ఇప్పుడు మీరు చూడబోయే ఈ క్లిప్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇదిగో ఈ డేగా ఒక క్రాప్ను ఒక సాధారణ జీవిగా భావించి పట్టుకుంది, కానీ ఆ క్రాప్ మాత్రం ఆ డేగ ముఖం మీద ఎలా అటాక్ చేసిందో చూడండి. ఎంత ప్రయత్నించినప్పటికీ దాని బారి నుండి తప్పించుకోలేకపోయింది. ఫాల్కన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పక్షి అని మీరు విని ఉండొచ్చు. గంటకు 390 కిలోమీటర్ల వేగంతో ఎగురుతుంది. కానీ ఒక ఫాల్కన్ తన ఎరపై టాప్ స్పీడ్తో దాడి చేయడాన్ని మీరిప్పటి వరకు చూసుండరు. ఇది ఎలా అటాక్ చేస్తుందో ఇప్పుడు మీరే చూడండి. ఒకే దెబ్బకు ఈ గద్ద నేలపై కూర్చున్న బాతు మెడను ఎలా విరగొట్టిందో చూడండి. ఎవరు ఎలా వచ్చి చంపారనే విషయం తెలియకుండానే ఈ బాతు ఆ స్వర్గానికి వెళ్ళిపోయింది. అలాంటి సంఘటనే ఇదిగో ఇక్కడ కూడా కనిపించింది. ఫాల్కన్లు చాలా వేగంగా ఉంటాయి. అవి గాలిలో తమ ఆహారంపై దాడి చేసి అది పడక ముందే పట్టుకుంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతున్నట్టయితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పోస్కు ఇంకా మొసళ్లకు ఒకదానికొకటంటే పడదని మీకు తెలుసనుకుంటా. ఈ నదిలో కొన్ని వైల్డ్ బీస్టులు నీరు తాగుతున్నాయి. నీళ్లలో దాక్కొని ఉన్న సముద్రపు రాక్షసైన ముసలి వాటి మీద ఒక్కసారిగా అటాక్ చేసింది. ఇంకో ముసలి ఈ వైల్డ్ బీస్ట్ కాలు పట్టుకుంది. పాపం ఈ వైల్డ్ బీస్ట్ వీటి నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది, కానీ ముసలి నుండి తప్పించుకోలేకపోతుంది. ఇంకేంటి, ఈరోజు దీని చావు పక్కా అనుకున్నారు. అప్పుడే మన హీరో ఇప్పో ఎంట్రీ ఇస్తుంది. విలన్ల నుండి హీరోయిన్ని కాపాడే హీరోలాగా వెళ్ళి ఆ వైల్డ్ బీస్ట్ను కాపాడి ఆ ముసళ్లను తరిమి తరిమి కొట్టింది. ఇప్పటి నుండి ఈ ముసళ్ళు నీళ్లలో ఇప్పోస్తున్నప్పుడు దేని మీద అటాక్ చేయమనుకుంటా.
ఫలితంగానే ఒక చీమ తన శరీర బరువు కన్నా 10 నుండి 50 రెట్ల బరువును మోయగలదు. అయితే ఇక్కడ ఒక చీమ తనకంటే చిన్నదైన స్పైడర్ వెబ్ లో చిక్కుపోయి దానిని విచ్ఛిన్నం చేయలేకపోవడం మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఎలా జరిగిందనుకుంటున్నారా? స్పైడర్ వెబ్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెబుతాను. స్పైడర్ వెబ్ ఒక సన్నటి థ్రెడ్ లాగా ఉండొచ్చు, కానీ ఇది నిజానికి స్టీల్ కంటే బలంగా ఉంటుంది. మీరు స్టీల్ కు సమానమైన బరువుతో స్పైడర్ వెబ్ ని పరీక్షిస్తే ఇది స్టీల్ కంటే 5 రెట్లు బలంగా ఉంటుంది. నార్మల్గా అయితే ఈగల్ చిన్న జంతువుల మీదనే అటాక్ చేస్తుంది, కానీ దీనికి ఈరోజు ఆకలి కొంచెం ఎక్కువగానే అవుతుందనుకుంటా. ఎందుకంటే ఈరోజు దీని కన్ను ఏకంగా నక్క మీదే పడింది. పాపం ఆ నక్క దాని ప్రాణం కాపాడుకోవడానికి అటు ఇటు పరిగెడుతుంది. కానీ ఈగల్ వేట నుండి తప్పించుకోవడం ఇంపాసిబుల్ కదా. ఈగల్ ఆఖరికి ఈ నక్కను వేటాడేసింది. ఈరోజు ఈ ఈగల్ కడుపు నిండా తింటుందనుకుంటా. ఈ కుక్కలు గుర్రంతో ఒక పట్టుకొని లాగుతూ ఆ గుర్రాన్ని ఇరిటేట్ చేస్తూ ఉన్నాయి. గుర్రానికి కోపం వచ్చే వరకైతే అంతా బానే ఉంది, కానీ ఆ గుర్రానికి తిక్క రేగిన వెంటనే ఏం జరిగిందో ఒక్కసారి మీరే చూడండి. ఈ పక్షి కుక్కను నమ్మి ఎంత పెద్ద తప్పు చేసిందంటే తన జీవితంలో చివరి తప్పుగా మిగిలిపోయింది. ఎలాగో ఒక్కసారి మీరే చూడండి. అలాగే ఒక్కసారి ఈ మొసలిని చూడండి. పిరాణ లాంటి చిన్న జీవిని చాలా తక్కువ అంచనా వేసింది. చూడండి ఎలా కొన్ని పిరాణాలు అన్నీ కలిసి దీన్ని పీస్ పీస్ చేశాయో. ఈ మధ్య ఈ వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. దీంట్లో ఒక ముసలి ఈ వ్యక్తి పిజ్జా తినడానికి వచ్చింది, కానీ ఈ లావు వ్యక్తి దాన్ని ఎలా తన్నాడంటే ముసలికి దిమ్మ తిరిగిపోయింది. మీకు చూడడానికి ఈ పిక్ చాలా రియల్గా అనిపిస్తున్నాయి కావచ్చు, కానీ కాదు, ఇదంతా ఏఐ అద్భుతం. ఈ ఫోటోస్ అన్ని ఏఐతో తయారు చేశారు. ఎలక్ట్రికల్ ఈల్ నుండి ఎంత కరెంట్ పాస్ అవుతుందో మీకు తెలుసు. పెద్ద పెద్ద జంతువులే దీని దగ్గరికి వెళ్ళడానికి భయపడతాయి. అలాంటిది ఈ కుక్క దాన్ని తినాలనుకుంది. చూడండి ఈ కుక్కకు ఎలా దూర తీరిపోయిందో. ఈ గొర్రెపోతుల పొట్లాటను ఈ పెన్సింగ్ కూడా ఆపడం లేదు. చిరుత పిల్లల్ని ఎత్తుకెళ్లాలనుకున్న ఈ గ్రద్దల గుంపుకు తల్లి చిరుత ఎలా గుణపాఠం చెప్పిందో చూడండి. అలాగే ఒక్కసారి ఈ ఫన్నీ క్లిప్ చూడండి. ఈ నదిలో నీళ్లు తాగడానికి వచ్చిన ఈ ఏనుగుల పిల్లలకు బయట రిలాక్స్ అవుతున్న మొసళ్లతో ప్రమాదమని ఈ ఏనుగులన్నీ కలిసి ఆ మొసళ్లను ఎలా భయపెట్టాయో చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.